వీరిద్దరితో నాకు కొన్ని ముచ్చట్లున్నా తీర్చుకోమంటారా? ఇక అందరు ఇలాగే అంటున్నారు, మాట్లాడాలి. సరే సార్, మీరిద్దరు పేర్లు చెప్పాలి. అంటే మీ పేరు మీరు చెప్పడం కాదు, మీ పేరు మీరు మీ శ్రీమతి గారి పేరు చెప్పాలి, మీ శ్రీమతి గారు మీ పేరు చెప్పాలి. ఏమ్మా గిరీష గారు, ఇద్దరు ఎవరిని అడగమంటారు ముందు? కాదు, మీ ఇద్దరులో ఎవరిని అడగమంటారు ముందు? మిమ్మల్ని అడగాలంటారా? సరే అయితే మిమ్మల్ని అడుగుదాం. మీ శ్రీమతి గారి పేరు? శిరీష. ఏమా అందుకు వినిపించిన మేడం గారు ఇలాగ అంటారా? వినిపించిందానా వినపట్లేదానా? అమ్మా ఇంకోసారి కావాలన్నా? వినిపించిందానా? అందరికి వినిపించినట్టేనా? వినిపించలేదు. అక్కడ మా అన్న కష్టం వినిపించలేదండి, అక్కడ నుంచి చూస్తున్నాడు. సరే సార్, వినిపించలేదు. ఇదే ముచ్చట్లు, మరి వీళ్ళు కోల్పోతే ఎట్లా మారు? సార్ రెండోసారి మీ శ్రీమతి గారి పేరు? శిరీష రెడ్డి. బాగుంది. సరే సార్, అయితే మొత్తటిగా మూడోసారి మూడు బంధం ఉంటే ఒకటి తీసుకున్నటువంటి మా శిరీషమ్మ గారిని మొత్తటిగా మూడోసారి ఇదే పేరు చెప్పినా పర్లేదు. మీరు ఏమైనా ముద్దుగా అనుకునేటటువంటి ఏదైనా ఉన్నట్లయితే చేసుకోవాలి, చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటిదే. అడుగుతా అన్న కాక లేదండి. చెప్పండి. శిరీషారెడ్డి. ఓకే, ఏమిటి ఒక్కసారి చప్పట్లు కొట్టచ్చు కదండి, అందరూ కోలాసు చప్పట్లు చేయచ్చు. ఓకే సరే, చాలా బాగుంది. అమ్మా శిరీష గారు, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను అంకులు ఎలా చేస్తారో ప్రోగ్రాము, మా బ్రహ్మాండం ఉండాలండి. ఇప్పుడు బ్రహ్మాండం ఉందా లేదా మా ప్రోగ్రాము? ఉంది కదా. సరే ఒకసారి మీ శ్రీవారి పేరు అమ్మ అందరూ ఆలకించాలి. అనిల్ రెడ్డి. వినపడలేదా? సరే మరి వినిపించలేదట. అనిల్ రెడ్డి. ఏమా వినిపించింది కదా, వినిపించలేదా? మరొకసారి మీ శ్రీవారి పేరు? సార్ ఏంటా? ఒకసారి ఇంకొకసారి అని చెప్పండి అమ్మ. ఓకే రైట్, ఏది కోలాసు అందరూ చప్పుడు చేయాలి. సరే సార్, ఇంకొక చిన్న మొక్కటోడు పిల్లిపల్లి తీసుకోండి సార్. అమ్మాయి తీసుకోండి అమ్మా. మీ మనసులో ఉన్నటువంటి మాట ఎంతో సున్నితమైనటువంటి ఆ పుష్పంతో సారికి ఇస్తూ మీ మనసులో ఏమనుకుంటున్నారు ఒక ప్రపోజల్గా మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. సరే నా కోరిక కాదు, వీళ్ళందరూ కోరిక కూడా అవునా కదా? ఓకే రైట్. మీ మనసులో ఉన్న ఫీలింగ్ నాది జీవితాంతం కూడా ఇదిగో వీడియో తీసుకున్న తమ్ముడు అందరూ కూడా సరే చక్కగా మా వీడియో కూడా ఉంది. ఆయన వేరేగా చెప్తారా? అనిల్ గారితో వేరేగా చెప్పిస్తాం మేము. మీరు చెప్పేదానికి బ్రహ్మాండంగా చెప్తారనమాట ఆయన. చెప్పాలి. సిగ్గుపడక చెప్పమ్మా. కాదు ఆ పేరు ఏమో చెప్పాలన్నమాట. లైఫ్తో గుర్తుండిపోయాడు. చెప్పు చెప్పు చెప్పు. ఏంటి చెప్పింది సార్? మూడోసారి మీరు ఇది మేము చూడొద్దు నాన్నగారు ఉన్నారని చెప్పేసి సార్ చూడొద్దు, ఎందుకంటే బతికి చూడడం కూడా చిన్న చిన్న ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఏ రకంగా ఏమై సార్ ఎలా ప్రపోజ్ చేయించాలంటారు అనిల్ గారి తోటి? ఇలా మామూలుగా ఇస్తే సరిపోతా లేకపోతే నాకేమైనా? ఓకే రైట్ 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 సార్. అనిల్ గారు కొంచెం శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు నూతన వధువులిద్దరిని కూడా ఆశీర్వదించడానికి ఇచ్చారు. నమస్తే అన్న. ఐ లవ్ యూ. ఓకే